యువగలం జోష్ కొనసాగుతోంది. లోకేష్ ప్రభంజనంతో అన్నమయ్య జిల్లా పసుపుమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు అభిమానుల సంఖీభావంతో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ యువగలం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అన్నమయ్య జిల్లా పులిచెర్ల మండలం జ్యోతినగర్ విడిది కేంద్రం నుంచి కాసేపట్లో లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్ర 448 కిలోమీటర్ల దూరం కొనసాగింది. పాదయాత్రలో లోకేష్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎంజీఆర్ కాలేజ్ అగ్రహారం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించనున్నారు. ఇవాళ యువగలం యాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఉదయం 10 గంటలకు పీలేరు భాస్కర్ ఐటీఐ కళాశాల వద్ద పీలేరు నియోజకవర్గంలోకి లోకేష్ ప్రవేశించనున్నారు. యువనేతకు ఆహ్వానం పలికేందుకు నియోజకవర్గ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక 10:30 పీలేరు భాస్కర్ ఐటీఐ సమీపంలో భోజన విరామం తీసుకోనున్నారు లోకేష్. మళ్లీ మధ్యాహ్నం 3:50 భాస్కర ఐఐటి వద్ద పాదయాత్ర కొనసాగుతోంది. 4 గంటలకు పీలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:30 పీలేరు జంక్షన్ వద్ద, సాయంత్రం 6 గంటలకు పీలేరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులతో భేటీ కానున్నారు. 6:25 ప్రభుత్వ ఆసుపత్రి అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింలతో మాటామంతి నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు పీలేరు శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.